మునుగోడు వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించడానికి ఒక ప్రత్యేక కారణాన్ని కాసేపట్లో మాట్లాడుకుంటాం అంతకంటే ముందు తాగుబోతోల శాఖ మంత్రి అదే కదా తాగుబోతల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంత ఉప ఎన్నిక జరుగుతూ ఉన్న మునుగోడులో సాయంత్రం ఐదరా దాకా జనం మందు ముడతలేరు కానీ మహబూబ్ నగర్లో ఏడున్నరకే పొద్దుగాలు ఏడున్నరకే రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ మనుషులు రౌడీలు గుండాలు అంతా తీన్మార్మలన టీం ఉమ్మడి పాలమూరుకు సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితిలో దాన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశం కారణమేంది తీన్మార్మలన పాలమూరుకు వస్తే శ్రీనివాస్ గౌడ్ బండారం అంతా బయటపడుతుంది భూకబ్జాలన్నీ బయటికి వస్తాయి ఆయనకు సంబంధించినటువంటి అక్రమ దందాలన్నీ వెలుగులోకి వస్తాయనేటువంటి భయంతో ఇవాళ నేను పాలమూరు దాకా కూడా పోలేదు ఇంకా పోకముందుకే సమావేశానికి బాధ్యత వహిస్తూ మా మిత్రులంతా మాట్లాడుతూ ఉంటే మూకుమ్మడిగా మూకుమ్మడిగా బాగా తాగినటువంటి శ్రీనివాస్ గౌడ్ అంచర్లు సభను గందరగోళ పరిచని విధంగా వ్యవహారం చేసి అల్లరి సృష్టించారు సరే శ్రీనివాస్ గౌడ్ పుట్టుక పూర్వోత్తరాలంతా ఈ విధంగానే ఉంటుంది కాబట్టి పెద్దగా దాంట్లో ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు మేము కూడా పెద్దగా ఏం దానికి దిగ్భ్రాంతి గురయ్యేటటువంటి పరిస్థితి ఏం లేదు అయితే రకంగా శ్రీనివాస్ గౌడే మమ్మల్ని మునుగోడుకు తోలిండి ఇప్పుడు పాలమూరికి ఎట్లా వస్తారు మీరు ముందుగాల టీఆర్ఎస్ పార్టీని మునుగోడలో ఓడగొచ్చినాక కదా మీరు రావాల్సిందని చెప్పి మమ్మల్ని మునుగోడు దాకా తోరడం జరిగింది తాగుబోతుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుణ్యాన మునుగోడు ప్రజలకు మంచి జరగబోతూ ఉంది మా మేము కూడా చేయబోతా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ మునుగోడుకు రావడం జరిగింది దీని వెనకాల తీన్మార్ మలన్న టీం పైన తీన్మార్ మలన్న సభ్యులపైన దాడులు చేయాలంటూ కేటీ రామారావు అనేటువంటి ఒక మూర్ఖుడు ఆదేశాలు జారీ చేసి శ్రీనివాస్ గౌడ్కు ఆయన లేదు పీస్ లేదు ఆయన వట్టిదే ఆయన కథ ఆయన పర్ఫార్మెన్స్ ఏందో మాకెరికే ఎందుకంటే ఆయన మీద అటెంప్ట్ అన్నప్పుడే బొమ్మతుపాయికి బయట పెట్టుకొని ఇజ్జత్ తీసుకున్నాడు శ్రీనివాస్ గౌడును కనీసం కనీసం కుక్క కూడా బల్కరియది ఏడా పాలమూరులో అటువంటిది రేపు తీన్మార్మల అడిగిపోయి శ్రీనివాస్ గౌడ్కి గిట చేసిండు గట చేసిండని ఓ ఆరు వేల మందిలు చెప్తాను నేను చెప్పదలుచుకుంటే మార్నింగ్ న్యూస్లో లక్షల మందిలో చెప్తా శ్రీనివాస్ గౌడ్ గురించి కానీ కేటీ రామారావు అనేటువంటి ఒక దుర్మార్గుడు తీన్మార్మలన్న టీం సభ్యుల పైన ఇవాళ మా సుదర్శన్ పైన దాడి చేయించేటువంటి కార్యక్రమానికి తెగబడ్డాడు సరే అన్ని రోజులు ఆదివారమే రాదు సోమవారం కూడా వస్తుంది కాబట్టి ఆ సోమవారం మాదైతుంది ఖచ్చితంగా తాగువతళ్ల శాఖ మంత్రి నిషా దిగేదాకా పాలమూరులో బుద్ధి చెప్తాం ఇక శ్రీనివాస్ గౌడ్ ఆయన తమ్ముడు ఆడ ఎవడెవడో వట్టినే తాగి వచ్చి వాడిని నోరే తిరుగుతలేదు ఒకనోనికి కూర్చొని నానా బీభత్సం సృష్టించారు సరే ఏది చేసినప్పటికీ మేము ప్రజాస్వామ్యయుతంగా పోవాలనుకున్న వాళ్ళం ఒకవేళ తీన్మార్మాలన్న టీం కనుక ఉసుకు అంటే పొల్లు పొల్లు అయిపోతుంది అక్కడ జర్రసేపట్ల జర్ర చేపట్ల ఒక్కని పే మీద బట్టలు కానీ మా విధానం అది కాదు ప్రజాస్వామ్యయుక్తంగా ప్రజాస్వామ్య బద్దంగానే మేము కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకున్నాం ఆ విధంగా ముందుకు పోయినాం పోతే ఆఖరికి జిల్లా ఎస్పీ గారికి నేనే మాట్లాడితే జిల్లా ఎస్పి గారు ఇరవై నిమిషాలు మాట్లాడి మేము బందోబస్తు ఏర్పాటు చేసినామండి అక్కడ ఈ పోలీసు వాళ్ళ బందోబస్తు కోసం వచ్చిన ఆడ తీర్మార్మాలన్న ఆడికి లేకపోతే పోలీసు వాళ్ళని నమ్ముకొని వచ్చిండా జిల్లా ఎస్పీ డిఎస్పీ సిఐ మీరు మీద కాకి బట్టలు కానీ మీ అండర్వేరు మీ బనియన్ అంతా గులాబీమయమయ్యే ఉన్నది కాకి డ్రెస్సే మీ ఒంటి మీదకి వచ్చి సిగ్గుపడతా ఉన్నది ఇలా మీరు చేసినటువంటి కార్యక్రమానికి పోలీసులు వేదికకు రానంతసేపు కుక్కిన పెయిన్ లెక్క కూర్చున్నారు ఆడా ఎప్పుడైతే పోలీసులు వచ్చిర్రో పోలీసులు వచ్చి దగ్గరుండి దాడి జరిపించినారు పాలమూరు మహబూబ్ నగర్ ఎస్పీ ఈ అంతటి వ్యవహారానికి బాధ్యత వహించాలి శ్రీనివాస్ గౌడ్ అంటే శ్రీనివాస్ గౌడ్ సంగతి మేమేం వదిలిపెట్టాం శ్రీనివాస్ గౌడ్ను ఖచ్చితంగా జనం షీరి చింత గడతారు ఇదే పాలమూరు సెంటర్లో ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి పోలీసు వ్యవస్థ కంప్లీట్గా ఒక పక్షానికి పక్షపాతం వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో పోలీసులే గూండాలై ఇక్కడ మా గౌరవనీయులు రాష్ట్ర కన్వీనర్ భూమయ్య సార్ చెప్తా ఉన్నారు అన్నా ఏం చేయలేమని చెప్పి ఈయన పోలీస్ అధికారైనా ఈయన కింద పని వాళ్ళే అన్న మేము ఏం చేయలేమని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఏం చేయండి దాన్ని కాకిపెట్టలేందుకు మేము అడుగుతా ఉన్నాం ఏం చేయందా అని కాకిపెట్టలే ఎందుకు మీకు ఇక అక్కడ పోలీసుల సమక్షంలోనే సుదర్శన్ గౌడు పైన మా తీన్మార్ మలం టీం సభ్యుడు నా కో యాంకరు సుదర్శన్ గౌడు పైన శ్రీనివాస్ గౌడు ఆయన గౌడ్ల బిడ్డల పైన కూడా ఆయనకేపాటి ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు శ్రీనివాస్ గౌడు నువ్వు నిజంగా గౌడువేనా ఉత్తుత్తి గౌడువా అర్థంగా అన్నటువంటి పరిస్థితి అక్కడికి వచ్చి తినుమార్ శ్రీనివాస్ గౌడ్ నీ అరాచకాలు బయట పెట్టాలి నీ కథం చేయాలి నిన్ను రాజకీయంగా బొంద పెట్టాలంటే నేను ఆడికి రావాల్సిన పని లేదు ఆన్లైన్లో ఇప్పుడు పాలమూరు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏ ఒక్కరన్నా మీ చర్యను మెచ్చుకున్నారా ఏ ఒక్కరన్నా అక్కడికి వచ్చినటువంటి బాధితులు శ్రీనివాస్ గౌడ్ బాధితులు దాదాపు రెండు వందల మంది వచ్చి ఆడ రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ మా భూములు కబ్జా పెట్టిండని శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని అక్రమ కేసులు పెట్టిండని శ్రీనివాస్ గౌడ్ మోసం చేసిన మమ్మల్ని వాళ్ళని భయభ్రాంతలకు గురి చేయడానికి ఇలా శ్రీనివాస్ గౌడ్ ఇటువంటి లుచ్చా ఏషాన్ని నీ కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఇటువంటి లుచ్చా పనిని నువ్వు ఎత్తుకున్నావు ఎత్తుకున్నప్పటికి కూడా నీకు ప్రజాస్వామ్యయుతంగానే సమాధానం చెప్తాం ఖచ్చితంగా యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది తీన్ మార్మలన్న టీం అంటే నీ పిరికి పెరిగివంతవాడు కాదు పది మందిని తోలించుకొని నీకు దమ్ముంటే శ్రీనివాస్ గౌడ్ నేను వస్తా నిన్ను పంపినటువంటి కుక్క కావాలి ఉన్నాడు కదా కేసీఆర్ ఆయనను పంపు దమ్ముంటే మునుగోడు కాడికి పంపు నేను చూద్దాం ఇక రేపు రావాయిడికి మునుగోడు కాడికి వచ్చి మన గౌడ్లు మన కథానవా రేపు ఏ సుదర్శన్ అంగీలు జింపి సుదర్శన్ పైన దాడి చేసిరో ఆ సుదర్శని గమలీల బోర్డు రేపు పొదుగాల ఖచ్చితంగా పాలమూరు సభ నిర్వహించాలనుకున్నాం కానీ పోలీసులే టీఆర్ఎస్ కార్యకర్తలైనటువంటి సందర్భంలో ఇక పాలమూరు జిల్లాలో ఎర్ర సత్యమన్న ఎర్ర సత్యమన్న వారసును అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఇంత చిల్లర వ్యవహారానికి పాల్పడతాడని అక్కడ జనం ఆల్రెడీ చెప్పారు చెప్పినప్పటికి కూడా పోలీసులు నేను సభ పెట్టుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి కానీ నన్ను అన్నా దయచేసి మీరు రావద్దు రావద్దు అని చెప్పి నన్ను అక్కడి నుంచి వాపసు వెళ్ళిపోయే ప్రయత్నం చేసినారు సరే ఏదేమైనప్పటికి కూడా పోలీసులు మీరు కాకి చొక్కాలు వేసుకొని ఆయనకు శ్రీనివాస్ గౌడ్కు ఊడిగం చేయాలనుకుంటున్నారు చేసుకోవాలి జిల్లా ఎస్పీ అయితే సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడండి మీరు ఇట్లా మాట్లాడొద్దు ఇది మాట్లాడాలని ఎందుకు ఆ డ్రెస్ ఎందుకు ఆ కథ కార్ఖాన ఎందుకు శాంతి భద్రతలు కాపాడలేనటువంటి జిల్లా ఎస్పీ ఎస్పీ అని అని మీకు అనిపిస్తే ఇక దానికి ఎవడేం చేయలేదు ఇక రెండో అంశం సరే ఈ అంశం పక్కకు పెడితే శ్రీనివాస్ గౌడ్ను ఖచ్చితంగా పాలమూరు నడిగడ్డ మీద పాలమూరు చివరస్తా మీద ఖచ్చితంగా ఎండగడతాం ఖచ్చితంగా నీ పతనాన్ని పాలమూరులో ఖచ్చితంగా చేసి చూపెడతాం తెలంగాణ రాష్ట్రానికి విముక్తి ఎంత అవసరమో పాలమూరు ప్రజలకు కూడా శ్రీనివాస్ గౌడ్ నుంచి విముక్తి అంతే అవసరం ఇక రెండో అంశం మిత్రులారా మునుగోడు పాలమూరు రంగారెడ్డి పాలమూరు ఉమ్మడి కర ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఉమ్మడి నల్గొండ జిల్లా మీటింగ్ యాక్చువల్గా రేపే ఉండే మా కన్వీనర్ సునీత గారు కానీ ఆ తర్వాత మిగతా సభ్యులంతా కానీ ఆ ఏర్పాట్లలో ఉండే రేపు నల్గొండలో ఉండేటువంటి మీటింగ్ని మునుగోడుకు మార్చడం ఏంటంటే ఇటు పాలమూరు సభ్యులు అటు నల్గొండ సభ్యులను కలిపి ఒకే తాన మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో మునుగోడును సెంటర్గా ఎంచుకోవడం జరిగింది ఈ మునుగోడులో ఈ మునుగోడులో ఈ మునుగోడు కేంద్రంగా మునుగోడులో ఎన్ని ఉన్నాయో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల దగ్గరికి తీన్మార్మలనే పర్సనల్గా పోయి కలవబోతా ఉన్నాడు ఇప్పుడు ఈ అయిపోయే వరకు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ పానాలు కేసీఆర్ చేతులు ఉన్నాయి కేసీఆర్ పానాలు మునుగోడు ప్రజల చేతులు ఉన్నాయి మేము మునుగోడు ప్రజలు ఇంట్లో ముంగట్లు ఉన్నాం నువ్వు పాలమురుకు మా పని మేము చేసుకొని వాస్తవానికి మా ఎజెండాలో కూడా పాలమురుని లైట్ తీసుకోవాలి ఈ మునుగోడును లైట్ తీసుకోవాలి ఈ ఎన్నికతోటి మనకు సంబంధం లేదనేటువంటి చర్చ కూడా మా రాష్ట్ర కమిటీలో జరిగింది మేము అసలు ఇటు పోవద్దని అనుకున్నాం పోవద్దనుకున్నటువంటి సందర్భంలో కేసీఆర్ తన అనుచరుల ద్వారా కేటీ రామారావు ఇలా ఉసిగొలిపి శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి తాగుబోతుల శాఖ మంత్రి ద్వారా కొంతమంది గూండాలను పంపి తిన్మార్మాలన్న టీం పైన దాడులు చేయించేటువంటి కార్యక్రమం మీ ఇంటికి పోయి మీ భార్యలను అడుగురు ఇవాళ వచ్చి దాడులు చేసిన వాళ్ళు మేము చేసింది మంచిదేనా అని మీ ఇంటికి పోయి మీ ఇంటి ఆడవాళ్ళని అడుగురు చెప్తారు ఏం ఏం ఏముంటుంది శ్రీనివాస్ గౌడ్ నేను ఇప్పటి అలుసుకుంటే జాగా మిగిలేదు నీ పేయ్యి మీద నాకు తెలియదు అని కథ అంతా తెలియకుండానే ఉన్నామా ఇక మునుగోడులో నెల రోజుల కార్యాచరణకు మేము శ్రీకారం చుడుతూ ఉన్నాం నెల రోజుల పాటు మునుగోడులోనే తీన్మార్ అన్న టీం ఉంటుంది రేపు రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే జి వివిధ జిల్లాల కన్వీనర్లు కో కన్వీనర్లు మండల స్థాయి నాయకులు జిల్లాల నియోజకవర్గాల కన్వీనర్లు అందరితో ఇక్కడ ఉన్నటువంటి ధనలక్ష్మి ఫంక్షనాల్లో మునుగోడులో ఉన్నటువంటి ధనలక్ష్మి కదా ధనలక్ష్మి ఫంక్షన్ ఫంక్షనాల్లో రేపు చెండూరు రోడ్లో ఉన్నటువంటి ధనలక్ష్మి హాల్లో సభ నిర్వహించుకోబోతా ఉన్నాం ఏ పాలమూరులోనైతే నువ్వు రావద్దనవో ఇప్పుడు నీ కాక మా కాకి ఇడికే వస్తాడు మా బాతాల పోసెట్టి ఇడికే వస్తాడు కదా నీ బాపు దగ్గరికి వచ్చి కూస్తున్నాయి ఇప్పుడు మీ బాపు అనుకుంటా తిరుగుతావు కదా మీ బాపు దగ్గరికి వచ్చి కూస్తున్నాయి మునుగోడులో రా ఎట్లొస్తావో రా మునుగోడులో ఎట్లా గెలుస్తావో గెలువు మేము చూపిస్తాం నువ్వు పాలమూరు పాలమూరుగాడ గెలిగితే మేము మునుగోడులో గెలుపుతాం ఇవాళ మమ్మల్ని ఇక్కడికి మునుగోడు ఎన్నికల వేదికను చేసింది ఇక్కడ ఈ ఉద్యమానికి వేదికను చేసింది తిరుమార్మాల టీం వేదిక చేసింది ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడే మేము ఇంకా క్లియర్గా చెప్తా ఉన్నాం రాబోయేటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి సాయశక్తులా టీం ఇక్కడ పనిచేస్తుంది ప్రతి గడపకు పోతాం ప్రతి ఇంటికి పోతాం విద్యా వైద్యం ఓటు విలువని తెలియజేస్తాం మా ప్రజలకు ఖచ్చితంగా మా మేము ఎట్లాగో పాదయాత్ర చేయాలనుకున్నాం పోయినసారి పాదయాత్ర చేస్తే పాదయాత్ర చేస్తా అంటే హుజూరాబాద్ పోతున్నటువంటి క్రమంలో దొంగతనంగా అక్రమంగా అరెస్ట్ చేసినావు నీకు దమ్ముంటే కేసీఆర్ మునుము మునుగోడ్లనే ఉన్నా ఇక నీ ఉంటాయి కదా నీ హౌల ముచ్చట్లన్నీ పోలీసు వాళ్ళని పెట్టి అది పెట్టి అరెస్ట్ చేయించి ఏమో చేస్తావు కదా చేయించుకో చూద్దాం ఇక నీ అక్రమ కేసులు నీ దొంగ కథలన్నీ మునుగోడు ప్రజల ముంగట ఇప్పిపోస్తాం ఇలా మునుగోడు ప్రాంతానికి కూడా టీఆర్ఎస్ నుంచి విముక్తి కలగాలి ఈ టిఆర్ఎస్ పార్టీని మునుగోడు ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయం ఇక్కడ డిపాజిట్ కూడా టీఆర్ఎస్ పార్టీకి రాకుండా మావంతు ప్రయత్నం చేస్తాం ఇక్కడ ప్రజలకు అండగా నిలబడతాం ఇక్కడి ప్రజలకు జరిగినటువంటి నష్టాలను మేము గొంతెత్తి తాడుతాం మేము విద్యా వైద్యం సత్వర న్యాయం అవినీతి లేని రాజకీయాలపైన ఈ ప్రజలకు వివరిస్తాం నెల రోజుల పాటు ఇక్కడే మునుగోడులోనే ఉండబోతా ఉన్నాం రేపు రాష్ట్ర స్థాయి మీటింగ్ జరగోతూ ఉంది మాదిక్కడ కన్వీనర్లు కో కన్వీనర్లు అందరూ వస్తూ ఉన్నారు ఈ సమావేశానికి రావాల్సిందిగా మిత్రులందరినీ మా కమిటీ టీం సభ్యులందరినీ ఇదే ఆహ్వానంగా చెప్తా ఉన్నాం ఇక కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపటి నుంచి నువ్వు మునుగోడుకు చేసిందేంది మునుగోడు ప్రజలకు చేసిందేంది నీ కొడుకు చేసిందేంది నీ జాతీయ రాజకీయాలేంది నీ లెక్కేంది నీ పత్రమేంది మొత్తం లిక్కర్ స్కామ్ కాడికి నేను మొదలు పెడితే నీ పాలమూరులో ఏవరో శ్రీనివాస్ గౌడ్ రేపు ఎవలెవరిని పంప్తో పంపిణడిగి మా ఇది ఒక్క ఊరుకు రెండు ఊర్లో కలిపి ఒక ఎమ్మెల్యేనట మీ ఎమ్మెల్యేలను పంపు నువ్వు ఎంతమందిని పంపుతో పంపు ఖచ్చితంగా ఈ మునుగోడు గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీని మునుగోడులో ఖతం చేసే బాధ్యత తీర్మార్మల టీం తీసుకుంటుంది ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ తప్ప ఎవరు గెలిచినా మాకు అభ్యంతరం లేదు టీఆర్ఎస్ పార్టీని మాత్రం ఖతం చేస్తాం ఇక్కడ ఈ విషయాన్ని చెప్పడం కోసం మునుగోడు దాకా వచ్చిన మునుగోడులోనే ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న రేపు మునుగోడులోనే సభ ఉంది మా కార్యకర్తల సమావేశం ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి పాలమూరుకు సంబంధించి అలాగే మా రాష్ట్రాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి మా కన్వీనర్లు కో కన్వీనర్ జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పటికే వాళ్ళకి సమాచారం చేరవేయడం జరిగింది థ్యాంక్ యూ నోటిఫికేషన్ వచ్చినాక దానికి సమాధానం చెప్తా ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే ఒకవేళ అభ్యర్థులు అప్లై చేసుకోవరు అన్నప్పుడు అప్పుడు చర్చ పెట్టుకొని చెప్తాం కానీ తక్షణం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి అప్ టు నోటిఫికేషన్ వరకు వర్క్ చేస్తుంది వద్ద